నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్. వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష. భద్రాచలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి. నీటి మట్టం పెరిగితే 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేసే ఛాన్స్. విశాఖలో 4వ విడత వాహన మిత్ర పథకం ప్రారంభం. సీఎం చేతుల మీదుగా 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం. గత ప్రభుత్వంలో అభివృద్ధి కంటే అక్రమాలే ఎక్కువ. మాది పేదల ప్రభుత్వమన్న సీఎం జగన్. దేశంలో కొనసాగుతున్న కరోనా తీవ్రత. ఈవేళ కూడా 20,000కు పైగా కొత్త కేసులు, 47 మరణాలు. ప్రముఖ సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్ కన్నుమూత. గుండెపోటుతో పోతన్ మృతి.